Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. నర్సాపురం అభ్యర్థిగా విజయసాయి రెడ్డి పీక్స్లో రఘురామ వర్సెస్ సాయి రెడ్డి వార్. ఏపీలో రాజకీయం వేడెక్కుతోంది. ఒకవైపు రాష్ట్రంలో ఇప్పుడు ఉద్యోగ సంఘాల ఆందోళన ప్రభుత్వాన్ని టెన్షన్ పెడుతోంది. ఆర్థిక పరిస్థితుల కారణంగా తీసుకున్న నిర్ణయం నుంచి వెనక్కి వెళ్లలేక ప్రభుత్వం నిర్ణయం వెనక్కి తీసుకుంటేనే ఆందోళన విరమిస్తామంటూ ఉద్యోగ సంఘాలు తేల్చి చెప్పడంతో పీఆర్సీ వ్యవహారం పీఠముడిగా మారుతోంది. ఉద్యోగ సంఘాలు ఏపీ కేబినెట్ సమావేశంలో తీసుకున్న నిర్ణయాల తరువాత తమ కార్యాచరణ ప్రకటించేందుకు సిద్ధమైంది. ఇది కొనసాగుతున్న సమయంలోనే వైసీపీకి చెందిన పార్లమెంటరీ పార్టీ నేత రెబల్ ఎంపీ రఘురామ మధ్య డైలాగ్ వార్ సాగుతోంది. రఘురామ తొలుత వైసీపీ నిర్ణయాలతో విభేదించిన సమయంలో సాయిరెడ్డిపైన విమర్శలు గుప్పించేవారు. పార్లమెంటరీ పార్టీ నేతగా రఘురామరాజుపైన అనర్హత వేటు వేయాలంటూ సాయిరెడ్డి అనేక ప్రయత్నాలు చేశారు, స్పీకర్కు ఫిర్యాదులు చేశారు. తిరిగి ఇప్పుడు ఆ ఇద్దరి మధ్య ట్విట్టర్ వేదికగా కౌంటర్లు కంటిన్యూ అవుతున్నాయి. సాయిరెడ్డి తన ట్వీట్లో నిన్ను నువ్వే బాడుగకు ఇచ్చుకుని ప్యాడ్ మైక్ అయ్యావు, లెక్క పంపిస్తే ట్వీట్లు స్టేట్మెంట్లు ఏదైనా చేస్తావు, ఇంత నీచపు జీవితం భారంగా లేదా, గెలిపించిన ప్రజలను తాకట్టు పెట్టేశావు కదా అని విజయసాయి ప్రశ్నించారు. దీనికి కౌంటర్గా నా జీవితం నీకు ఏవనికి భారంగా ఉందనే కదా, నన్ను కూడా వివేకానందరెడ్డిలా కడతీర్చాలనుకుంటున్నారు, ప్రజల ఆస్తులు తాకట్టు పెట్టి సొమ్ములు దోచేస్తున్న మిమ్మల్ని రొచ్చలో తొక్కే రోజు దగ్గర పడింది, ఏటు అని రఘురామ హెచ్చరించారు. ఈ ట్వీట్ల వార్ పీక్కు చేరింది. ఇద్దరూ ఒకరిపైన ఒకరు కౌంటర్లో చేయడం, స్ట్రాంగ్ రిప్లైలు ఇవ్వడం కొనసాగుతోంది. ఇక రఘురామ తాజాగా విజయసాయిరెడ్డికి సవాల్ చేశారు. రాజ్యసభ పదవీ కాలం పూర్తిగా వస్తున్న విజయసాయిరెడ్డికి మరోసారి ఆ సీటు ఖచ్చితంగా ఇవ్వరని రఘురామ జోస్యం చెప్పారు. ముఖ్యమంత్రి అత్యంత అసహించుకుంటున్న తనను తిడితే ఎంపీ సీట్ అనే ప్రైజ్ మనీ దక్కించుకునేందుకు విజయసాయిరెడ్డి ప్రయత్నం చేస్తున్నారని వ్యాఖ్యానించారు. తనపై ట్వీట్లు చేసే బదులు దమ్ముంటే తనపై నర్సాపురంలో పోటీ చేయాలని సవాలు విసిరారు. ఇప్పటికే రఘురామ రాజీనామా అంశంపైన వైసీపీలో అంతర్గత చర్చ కొనసాగుతోంది. వైసీపీ నేతలు ఇప్పటికీ రఘురామ రాజీనామా చేస్తారంటూ ప్రశ్నిస్తున్నారు. రఘురామ తాను ఖచ్చితంగా రాజీనామా చేస్తానని, తన గెలుపు ఖాయమని ధీమా వ్యక్తం చేస్తున్నారు. అయితే నిజంగా వైసీపీకి ఎంపీ పదవికి రాజీనామా చేస్తానని రఘురామ పదే పదే చెబుతున్నారు. అయితే రఘురామ సైతం ఏ పార్టీ నుంచి పోటీ చేస్తారనే అంశం పైన క్లారిటీ లేదు. దీంతో రఘురామ వర్సెస్ సాయిరెడ్డి మధ్య సాగుతున్న ట్వీట్ల వార్ ముదురుతోంది. ఇక ఇప్పుడు రాజీనామా డేట్ దగ్గర పడుతున్న కొద్దీ అటు రఘురామ ఎటువంటి అడుగులు వేస్తారో, దీనికి ప్రతిస్పందనగా వైసీపీ అధినాయకత్వం ఏ రకమైన వ్యూహాలు అమలు చేస్తుందో అనేది రాజకీయంగా ఆసక్తికరంగా మారుతోంది.